ఎందుకంటే మీ మున్సిపల్ మున్సిపల్ మీరు మాస్టర్ ప్లాన్ వేసుకుని ఏదైనా వేసుకోండి కానీ
మా గ్రామాల్లో మాత్రం ఇలాంటి మాస్టర్ ప్లాన్లు చేయడానికి లేదు. దానికి తీర్మానం చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ దయచేసి మమ్మల్ని గుర్తించి మా గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ కంప్లీట్ గా రద్దు చేయాలని మిమ్మల్ని కోరడం. ఇది కేవలం ముసాయిదా, దీనికోసమే మీ యొక్క అభ్యంతరాలు పరిశీలించడానికే వాడన మేము పూలు పెట్టడం జరిగింది. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా జగిత్యాల మాస్టర్ ప్లాన్ని రూపొందించడం జరిగింది. ఈ మనము డిసెంబర్ 31 నోట్లో పెడుతున్నా, ఇది కేవలం ముసాయిదా. ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించడం, రోజుల సమయం ఇవ్వడమైంది. ఇది 28 ఫిబ్రవరి వరకు అందరి యొక్క అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుంది. ప్రజల యొక్క అభ్యంతరాలను పరిగణన తీసుకొని ఫైనల్ డ్రాఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీని అభ్యంతరాలు స్వీకరించడానికి మా యొక్క మున్సిపాలిటీలో స్పెషల్ డెస్క్ కూడా మేము పెట్టడం జరిగింది. ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని వారి యొక్క అభ్యంతరాలను తెలియవచ్చు. దీని మీద ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పత్రికాముఖంగా మరియు ఈ యొక్క విషయాన్ని మీకు మీడియా పరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అందరూ గమనించాలని కోరుతున్నారు. ఏదైనా కానీ ప్రాసెస్ ప్రకారమే జరిగింది. ప్రాసెస్ ప్రకారం కాకుండా పద్ధతి, మనకి ఒక మాస్టర్ ప్లాన్ను డ్రాఫ్ట్ రూపొందించడానికి కూడా ఏ రకంగా మనం ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారమే అన్నీ కూడా దాని ప్రొసీజర్ ప్రకారమే చేయడం జరిగింది. ఎలాంటి లోటుపాట్లు దీనిలో చేయలేదు. ఇది మీరు గమనించాలని కోరుతున్నారు. నమస్కారం. ఈరోజు అర్బన్ మండలం గ్రామాల నుంచి సర్పంచులు, ఎంపీడీసీలు, రైతులు అందరం ఇక్కడికి రావడం జరిగింది. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా మొన్న ఇచ్చిన లెటర్ ప్రకారం మా ఊళ్ళో ఉన్న సర్వే నెంబర్లు కానీ సెమీ గవర్నమెంట్ పడడం జరిగింది. అలాగే వివిధ గ్రామాల నుంచి ఇండస్ట్రియల్ అని, ఇంకో గ్రామాల్లో అగ్రికల్చర్ నుంచి మన లావన్ పట అని ఇట్లా చూపించడం జరిగింది. అదేవిధంగా ఇవన్నీ మాస్టర్ ప్లాన్ రద్దు చేయడానికి కేంద్రం ఇక్కడ ఆందోళన చేయడానికి రావడం జరుగుతున్నది. దయచేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం, గ్రామ పంచాయతీలో రైతులకు కానీ సర్పంచ్లకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా గ్రామంలో ఉన్న ల్యాండ్లను, పట్టా ల్యాండ్లను ప్రభుత్వం ఇంకా చిత్రీకరించి ప్రజలను, రైతులను ఇబ్బంది గురి చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్లు వెంటనే రద్దు చేయాలని మా అందరి తరఫున, ఎంపీడీసీ తరఫున, సర్పంచ్ తరఫున కోరుకుంటున్నాం. జగిత్యాల మున్సిపల్ ఆఫీసర్ దగ్గర వచ్చి ధర్నా నిర్వహించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే మాస్టర్ ప్లాన్ అమలు చేసేదో దీన్ని ముసాయిదా అని చెప్పి అమలు చేసినాడు. ఈ ముసాయిదా చేసినప్పుడు ఎవరిని సంప్రదించారు, ఏ గ్రామ పంచాయతీలను సంప్రదించారు, ఏ గ్రామ పంచాయతీలో మీరు సర్వే చేశారు, ఇలాంటి సర్వేలు చేయకుండా, ఏమి చేయకుండా పట్టా ల్యాండ్లను గవర్నమెంట్ ల్యాండ్ చిత్రీకరిస్తూ, లేదంటే ఇండస్ట్రియల్గా జోన్లో చిత్రీకరిస్తూ, గ్రీనరీగా చిత్రీకరిస్తూ, ఈ ఓన్లీ వ్యవసాయం చేసుకున్న పట్టా ల్యాండ్లను మీరు ఏ రకంగా ఇలా మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ చేస్తారు, దీన్ని మేము అందరం కలిసి వ్యతిరేకిస్తున్నాం. కంపల్సరీ ఇది ఇప్పటికీ ఈ మాస్టర్ ప్లాన్ ఆపి రద్దు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో సమీప గ్రామ ప్రజలందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి ఉంటుంది. అవసరమైతే మేము పార్టీలకు కూడా, మా పదవిలో కూడా రాజీనామా చేయాల్సి కూడా మేము వెనకడమని చెప్తున్నాం. ఎందుకంటే మేము ప్రజలతోనే ఉంటాము, ప్రజల కోసం మేము ఏదైనా చేయడానికి రెడీ ఉన్నాం. ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పటికైనా మేము హెచ్చరిస్తున్నాం అధికారులను, దీన్ని ఏదైతే మీరు చేసిన తప్పు ఉందో దాన్ని ఇప్పటికైనా కరెక్ట్ చేసుకొని దాన్ని మాస్టర్ ప్లాన్ అనేది గ్రామాల్లో పూర్తిగా రద్దు చేయాలి. మేము మీ మున్సిపల్లో ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. మా గ్రామ పంచాయతీల్లో మాత్రం మాస్టర్ ప్లాన్
ఉద్యమాన్ని పూర్తిగా రద్దు చేయడానికి మేము అది చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం. నమస్కారం. ఈరోజు మున్సిపల్ పరిధిలో గ్రామాల్లోని మాసంలో చేర్చిన ఈరోజు మండల గ్రామాల ప్రజలతో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రెండు పంటలు పండే మా భూముల్ని బంగారంగా ఎంతో మంచిగా పండే మా భూముల్ని మీరు తీసుకొని ఇలా చేయడం మీరు కరెక్ట్ కాదని ఈరోజు మేము మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మా తిమ్మాపూర్ గ్రామంలో మొత్తం సర్వే నెంబర్లు 20 సర్వే నెంబర్లు లిక్విడేషన్ జోన్లు పెట్టారు. ఏ ఒక్క రైతుకి ఇట్లా అన్యాయం జరిగినా మేము తిమ్మాపూర్ గ్రామం నుంచి వెళ్ళి ఇది రద్దు అయ్యేంత వరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రకటన వచ్చేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా మా తిమ్మాపూర్ గ్రామంలో ప్రతి ఒక్క రైతు కదిలి ఈ ఉద్యమం గవర్నమెంట్ ఈ రీక్రియేషన్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ అని చెప్పి పెట్టి అనవసరంగా ఈ ప్రజల యొక్క వ్యవసాయ అగ్రికల్చర్ ల్యాండ్లను దోచుకోవడం ఏమాత్రం సరికాదు. వీళ్ళకు మున్సిపల్ వాళ్ళకి కావాలనంటే చాలా గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ చాలా ఉన్నది. ఆ ల్యాండ్లో పెట్టుకోకుండా విలువైన రైతుల భూములను లాక్కోవడం అనేది సరికాదు. ఇప్పటికైనా ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేసి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్కడ వాళ్ళు ఏదైనా చేసుకొని గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్లో చేసుకొని మేము తిమ్మాపూర్ గ్రామం నుంచి మేము ఎంత పెద్ద ధర వేయడానికైనా రెడీ. దీన్ని మాత్రం రద్దు చేసుకోవాలని మా ప్రజల పక్షాన్ని అందరి పక్షాన్ని మేము పోరాటం చేయడానికి సిద్ధం. మాస్టర్ ప్లాన్ 2041 గురించి మన జగిత్యాల పరిసర ప్రాంతాల గ్రామాలు నరసింగాపూర్ మోతే తిమ్మాపూర్ నవగామకోట తిప్పన్నపేట అమ్మార్పేట అస్తాబాద్ గ్రామాలు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మన ఈ జగిత్యాల చుట్టుపక్కల గ్రామాలలో రైతులే ఎక్కువ ఉంటారు 90%. ఆ రైతులకు కూడా ల్యాండ్స్ 20 కొంటలు ఎకరం 2 ఎకరాలే ఉంటాయి. తప్ప ఎకరాలు ఉన్న రైతు కూడా ఎవరు లేరు. పూర్తిగా 90% వ్యవసాయం మీద ఆధారపడ్డారు. దీని ద్వారా మేము రైతు ఏం చేసుకోవాలన్నా రిక్రియేషన్ జోన్ కానీ కమర్షియల్ జోన్ కానీ ఈ విధంగా ఇబ్బంది పెట్టడం వలన రైతుకు చాలా వాళ్ళ పరిమితి లేకుండానే గవర్నమెంట్ ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. ఈ దీన్ని రద్దు చేయాలని చెప్పి మా గ్రామ ప్రజలందరూ రావడం జరిగింది. వెంటనే ప్రభుత్వం దీన్ని రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు రైతుల చుట్టుపక్కల గ్రామాలన్న జయిత్యాల మండలం చుట్టూ ఉన్న గ్రామాలన్నింటిలో కనీసం గ్రామ పంచాయతీ తీర్మానాలు కూడా చేయకుండా గ్రామ పంచాయతీలలో కనీసం చర్చ కూడా జరపకుండా ఇది ఏ విధంగా తీసుకుంటుంది? ఇలా మీ మున్సిపల్ పాలక వర్గం గూగుల్ మ్యాప్ సెట్ చేసి చుట్టుపక్కల ఇక్కడ ఉంది అక్కడ ఉందని ఇది పార్క్ జోన్ అని రిక్రియేషన్ జోన్ అని ఇవన్నీ ఏ రకంగా తీస్తుంది? ఏ ప్రతిపాదికన తీస్తుంది? ప్రతి గ్రామంలో ప్రభుత్వం ఉంది. ఆ భూమిని తీసుకోకుండా చిన్న చిన్న రైతులను ఎందుకు ఫోటో కొడుతుంది? పచ్చడి పొలాలను మీరు మొత్తం సస్యశ్యామలంగా పొలాలను అన్ని నాశనం చేసి మీరు ఇలా కేవలం ప్రభుత్వం భూమిని అనుకుంటారు. ఏ రకంగా చేస్తున్నారు? మేము ఫోటో కొడుతున్నాం. 2000 పెడదాన్ని వెంటనే వెనక్కి తీసుకొని ప్రకటన చేయాలి. ప్రభుత్వ పరంగా మేమేం చేయమని చెప్పి ప్రకటన ఇచ్చేదాకా ఉద్యమం ఇట్లే కొనసాగుతుంది. మేము కూడా హెచ్చరిస్తున్నాం. జయించాల గడ్డ అంటే ఉద్యమాల గడ్డ. ఈ ఉద్యమాలు గతంగా రైతులు చేసిన ఉద్యమాలే మళ్ళా కూడా పునరావృతమైతే